నమో వెంకటేశాయ. తిరుమలలో అన్నప్రసాద కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అన్నదాన కార్యక్రమంలో దాదాపు 165,000 మంది భక్తులకు ప్రతిరోజు మనం అన్నదాన చేయడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం కూడా రుచి, తర్వాత వివిధ రకాలైనటువంటి వెజిటబుల్స్, తర్వాత రైస్, ఇవన్నీ కూడా అత్యంత మంచి క్వాలిటీతో మనం ఈ అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఈ అన్నదాన కార్యక్రమం ఆల్మోస్ట్ 1 అని చెప్పుకోదగ్గ స్థాయికి ఈరోజు ఎదిగిందంటే దీనికి కారణము 2 వ్యవస్థలు. ఆ 2 వ్యవస్థల్లో ఒకటి వెజిటబుల్ డోనార్స్ అసోసియేషన్ అని, వెంకటేశ్వర వెజిటబుల్ డోనార్స్ అసోసియేషన్ అని గత 16 సంవత్సరాలుగా వెజిటబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు చెన్నై, కోయంబేడు మార్కెట్ నుంచి, మదనపల్లి, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు లాంటి వివిధ ప్రదేశాల నుంచి ఈ వెజిటబుల్స్ డోనార్స్ అందరూ కూడా మనకు దాదాపు 22 నుంచి 23 రకాలైనటువంటి ఈ వెజిటబుల్స్ మనకు పంపిస్తారు. రోజు 6 నుంచి 8 టన్నుల దాకా మనకు వెజిటబుల్స్ ఇక్కడికి వస్తాయి. దాంతో క్వాలిటీ వెజిటబుల్స్ రావటము, మంచి అన్ని రకాల వెజిటబుల్స్ రావడం వల్ల మనకు అన్నదాన కార్యక్రమంలో ఈ వెజిటబుల్స్ తయారు చేయడం, కూరలు తయారు చేయడం అనేది మంచి క్వాలిటీ వస్తుంది. 2 వ్యవస్థ రైస్ మిల్ అసోసియేషను. మనకు సప్లై చేసేటువంటి రైస్ మిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంతకుముందు ఒక ఆంధ్రప్రదేశే ఉండేది, ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ 2 సపరేట్ ఉన్నాయి. అయినా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేటువంటి రైస్ మాత్రం ఒక సమైక్యతతో మనకు సప్లై చేస్తారు. గత ఎవ్రీ 3 మంత్స్ వాళ్ళకి మనకు రేట్ ఇస్తారు, మినిమం రేటు. నాకు తెలిసి దాదాపు 44-45 రూపాయలు కేజీ ఉన్నటువంటి రైస్ను మనకు గత 3 నెలల్లో 38 రూపాయలకు ఇచ్చారు. ఈరోజు నేను ఈ సమావేశంలో, రైస్ మిల్ అసోసియేషన్ సమావేశంలో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 37 రూపాయలకే ఈరోజు 1 రూపాయి తగ్గించారు. 1 రూపాయి తగ్గించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 60 లక్షల డిస్కౌంట్ వచ్చింది. అదేవిధంగా ఈ రైస్ మిల్ అసోసియేషన్లో ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు మనకు 375 క్వింటాళ్ళ బియ్యాన్ని డొనేషన్ రూపంగా ఇస్తామని చెప్పేసి ఈరోజు ప్రామిస్ చేశారు. మనకు ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అసోసియేషన్లో శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ గారు, ఆల్ ఇండియా చైర్మన్ అయినా, తర్వాత మోహన్ రెడ్డి గారు, ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తర్వాత సాదినేని హనుమంతరావు గారు, ఏపీ జనరల్ సెక్రటరీ రైస్ మిల్ అసోసియేషన్కు, తర్వాత బి రాజేశ్వరరావు గారు, తెలంగాణ రైస్ మిల్ వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మా అందరి పేర్లు నేను చెప్పడం కొంచెం సమయాభావంగా చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి డిస్ట్రిక్ట్కు ఆంధ్రప్రదేశ్లో రైస్ మిల్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ ఈ రకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్గా ఈరోజు నిర్ణయం ఏం తీసుకున్నారంటే, క్వాలిటీ బియ్యం అంటే మంచి క్వాలిటీ బియ్యము 37 రూపాయలకు, నెక్స్ట్ 3 మంత్స్కు 37 రూపాయల కేజీ మాదిరిగా మనకు ప్రతి నెల 25 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. మనకు ఈ 25 టన్నుల రిక్వైర్మెంట్ను రోజుకు 25 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. ఈ రోజుకు 25 టన్నుల రిక్వైర్మెంట్ను 37 రూపాయల కేజీ లెక్క నెక్స్ట్ 3 నెలలు ఇస్తారు. దానికి అదనంగా 375 క్వింటాళ్ళు ఇప్పుడు డొనేషన్ రూపకంగా ఇస్తారు. తర్వాత ఇంకొక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, వాళ్ళు మనకు లోడు పంపించేటప్పుడు మనం ఎంతైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ క్వాంటిటీ తీసుకొని లోడ్ పంపిస్తారు. దానికి తోడు నేను రిక్వెస్ట్ చేసేదంటే, డొనేషన్ రూపకంగా కూడా కొంత క్వాంటిటీని, డొనేషన్ రూపంగా కొంత క్వాంటిటీని, తర్వాత పేమెంట్ రూపకంగా కొంత క్వాంటిటీని మీరు పంపించండి. తర్వాత కొన్ని రోజులు ఇలాగే చేస్తూ డొనేషన్ పెరుగుతూ మేము పర్చేజ్ చేసే రైస్ తగ్గాలి. తగ్గుతూ ఈ అన్నదాన కార్యక్రమంలో రైస్ కూడా, వెజిటబుల్స్ ఎలా ఫ్రీగా వస్తున్నాయో అదేవిధంగా రైస్ కూడా ఫ్రీగా వచ్చేటువంటి అంతవరకు డొనేషన్ను పెంచుతూ పోవాలని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి
ఈరోజు వచ్చినటువంటి ఈ రైస్ ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. స్పందించి మాకు చెప్పడం ఏంటంటే, ఇంత మహత్తర కార్యక్రమాన్ని టీటీడీ నడుపుతూ ఉంది, దానికి మేము కూడా మా సహకారాన్ని అందిస్తాము. ఇప్పుడు ఈ 375 క్వింటాళ్ళ డొనేషను ఇప్పుడు వన్ టైం డొనేషన్ ఇస్తాము. దానికి తోడు ప్రతి లోడ్లో కూడా మేము ట్రై చేస్తాము డొనేషన్ రూపకంగా కొంత క్వాంటిటీ ఉంచడానికి అని చెప్పేసి నాకు ప్రామిస్ చేయడం జరిగింది.